Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CM Jagan కేసులో రఘురామకు హైకోర్టులో ఎదురు దెబ్బ. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజుకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. సీఎం జగన్ షరతులు ఉల్లంఘించిన సంఘటన ఒకటి లేదని హైకోర్టు పేర్కొంది. ముఖ్యమంత్రి జగన్ పైన గతంలో ఎంపీ రఘురామ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ తనపై విచారణ జరుగుతున్న కేసులను సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని రఘురామకృష్ణరాజు పిటిషన్లో పేర్కొన్నారు. జగన్ బయట ఉంటే కేసుల విచారణ సజావుగా సాగడం కష్టమని కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరారు. పిటిషన్ వేసినందుకు తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని సిఐడితో తప్పుడు కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆరోపించారు. దీనికి కౌంటర్గా ముఖ్యమంత్రి తరఫు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారు. పిటిషనర్ తన రాజకీయ లక్ష్యాలను సాధించేందుకు కోర్టును వాడుకుంటున్నారని ఆరోపించారు. జగన్ సీఎంగా ఉన్నారనే కారణం తప్ప సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఒక్క కారణం కూడా చూపలేకపోతున్నారని పేర్కొన్నారు. సాక్షుల ప్రభావితమని రఘురామ చేస్తున్న వాదన ఊహాజనితమని కాబట్టి విచక్షణ మేరకు చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరారు. దీనిపైన విచారించిన సిబిఐ కోర్టు రఘురామ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో సిబిఐ కోర్టు తీర్పుపై రఘురామ తెలంగాణ హైకోర్టులో అప్పీలుకు వెళ్లారు. ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. జగన్పై ఉన్న 11 ఛార్జ్ షీట్లపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్లో పేర్కొన్నారు. జగన్ బెయిల్ రద్దు చేసి సిబిఐ విచారణ త్వరితగతిన జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సిబిఐ కోర్టు తన పిటిషన్ను కొట్టివేయడంతో హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన విచారించిన హైకోర్టు పిటిషన్లో పేర్కొన్నవి సరైన కారణాలు కాదని అభిప్రాయపడింది. గతంలో సిబిఐ కోర్టు ఇదే పిటిషన్ను కొట్టివేసిన పరిస్థితికి ఇప్పటికీ మార్పు లేదని పేర్కొంది. ఈ పిటిషన్లో జోక్యానికి కారణాలు లేవని తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. రఘురామ పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. దీంతో ఇప్పుడు రఘురామ తదుపరి అడుగులు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి.